पौरव हक्कुल दिनोत्सव सदर्भंगा विशाखपट्नम जिला नाथवरं मंडलं गुम्मडिकोंडा ग्रामंलो सोशल वेलफेयर नुंची कोंतमंदि वार्डन्स नाथवरं मंडलं एंपीपी एंपीडीओ डिप्यूटी तहसीलदार पंचायती सेक्रेटरी वीआरओलु ई समावेशानिकि हाजरयारु। एस्सी एस्टील कुल विवक्षतकु लोनवुतुन्नारा अने विषयान्नि ई समावेशंलो चर्चिंचारु। అలాగే ఎంపీడీఓ గారు అలాగే మన కుమారు డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి అలాగే మిగతా సర్పంచ్ గ్రామ సర్పంచ్ గారికి మిగతా పెద్దలందరికీ నా ధన్యవాదాలు। ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పౌర హక్కుల దినోత్సవం। పౌరులందరూ పౌరులంటే ఎవరు ప్రజలు మనమందరం ఏ భావనతో ఎటువంటి భేద గ్రామ అభివృద్ధి చెందుతుంది మీలో ఎటువంటి అపోహాలు మనస్వార్థాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరందరూ కలిసిమెలిసి జీవించడానికి ఈ కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి నెలకొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తారని ఈ కార్యక్రమం మా సోషల్ వెల్ఫేర్ తరపున మిగతా దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు। ఆ కమిటీ వర్క్ ద్వారా ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము। దీనికి అధ్యక్షులుగా మన ఎంపీ గారు ఉంటారు అలాగే కన్వీనర్ గా ఎంఆర్ఓ గారు ఉంటారు మిగతా ఎంపీడో గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు వీరందరూ కూడా సభ్యులుగా ఉంటారు। ఎవరికైనా ఏమైనా గ్రామంలో గొడవలు ఏమైనా జరిగినట్లయితే వెంటనే మన ఈ సభ్యులకి ఎవరికైనా రిపోర్ట్ చేస్తే అది ఆర్డీఓ ద్వారా అది కంప్లైంట్ జిల్లా కలెక్టర్ ద్వారాకి వెళ్తది। వెళ్ళినట్లయితే ఎవరైనా భేదాభిప్రాయాలతో ఏమైనా గొడవలు సృష్టిస్తే వారికి సక్తిత్యా నేరం ఉంటుంది వారికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది। ఆ ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని ఏర్పాటు చేయడం అనేది మిగతా కార్యక్రమం మన ఎంపీ గారు నడిపించాల్సింది। ఈరోజు మన గుమ్మడికొండ కాలనీలో एर्पट्ठे सिविल राइट्स डे अंत पौर हक्ल दिनोत्सव संबंध अभी पौर हक्ल रोज संबंधी प्रती ने मुफो तारीखन मंडल में प्रती ने मुफो तारीखन ओख ग्राम मैं एसि एस वार्ड कार्यक्रम निर्वे जो अंदर भाग में मैं कार्यक्रम मुख्यतः मन गौरव अंपति गार मैं स्थाक सर्पंच गार भर्तगार नटराज गार अगे मन स्थाक एमपीटी गार भर्तगार की मैं डीटी गारी अलग आरए गार मैं सोशल वेलफेयर डिपार्टमेंट वार्ड गार पंच सेक्रेटरी गार अदे कॉलनी पेदल को पत्रिक अंदर की नमस्कार। सभा मुख्य उद्देश्य अंतम्मा इन इंत इपड़े पर्वे कोई संवसाल कम एससी एसटी अटे शेड्यूल कुला शेड्यूल तेगल जात संबंधी अग्रकु उदाहरण को ఒక బడికెళ్ళాలన్నా బడి వేరే కులాలు పిల్లలు ఉంటే బయట పెట్టడం రెండు గుడికెళ్ళాలన్నా వేరే అంటరాని తలం కులాలని బయట పెట్టడం గుడికి రానికుంటూ కూడా అలాగే మన కులాయిలు వీధి కులాలు ఉంటాయి కదా వీధి కులాయిల్లో కూడా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు వస్తున్నారని వాళ్ళకి రానివ్వకూడదని చెప్పడం తర్వాత వివిధ ప్రాంతాల్లో వివిధ పరిస్థితులు పెట్టి ఎస్టీ ఎస్టీ కులాలు అనేది వేరుగా చూడడం అనేది హోటల్లో గాని లేకపోతే టీ హోటల్స్లో గాని పెద్ద హోటల్స్లో గాని కొన్ని కొన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీకి ఎవరైనా వస్తారంటే ఆ గ్లాసు వేరే పెట్టి వేరే వాళ్ళకి వేరే గ్లాసులు పెట్టి పెట్టడం జరిగింది ఇంతకుముందు। మరి ఇలాంటివి లేకుండా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అంటే ఆర్టికల్ 14లో రాజ్యాంగంలో సమానత్వం చూపిస్తుంది మన గౌరవ దివంగత బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు భారతదేశంలో ఈ భారత రాజ్యాంగం రచించిన దాంట్లో ఆర్టికల్ 14 కి సంబంధించి ఏం చెప్తుందంటే అందరూ సమానంగా ఉండాలి అందరూ విభేదాలు లేకుండా ఏ కులమైనా మతమైనా అందరూ సమానంగా ఉండాలి ఈ విభేదాలు లేకుండా ఉండాలి అన్ని రకాలుగా అన్ని విధాలుగా సమానంగా ఉండాలని ఉద్దేశంతో చెప్పడం అయితే ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇప్పుడు మేము ప్రతి నెల 30 తారీఖున ప్రతి వార్డులో చెప్తున్నాము నాకు తెలిసి మన మండలంలో ఈ విభేదాలు ఎక్కడా లేవు ఇప్పుడు కూడా మా దగ్గర కంప్లైంట్ రాలేదు మరి వచ్చుంటే నాకు తెలియదు కానీ
అది రాలేదు. అది కూడా మన ఇప్పుడు పెద్దలు అగ్ర కులాలు కానీ లేదంటే అదర్దైన ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఇలా చూసినట్టు దాఖలాలు లేవు. సో మీ మీ దగ్గర కూడా మీ గ్రామంలో కూడా మీ కాలనీలో కూడా ఇప్పుడు ఎస్టీ కాలనీ నుండి కూడా రాలేదు. కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు వార్డు గారు చెప్పినట్టు మా దృష్టిని తీసుకొస్తే మినిట్ పుస్తకంలో రాసుకుంటాం పలానా వాళ్ళు పలానా గుమ్మడిగుంట పంచాయతీలో ఎస్సీ లోకాలిటీలో ఎస్టీ లోకాలిటీలో ఈ విషయము అంటరానితనంగా లేదంటే ఇంకొక విధంగా చెప్పారని చెప్పి మీరు చెప్తూ ఉంటే కనుక అది రాసుకొని మేము అలాంటి వారిపై ఆర్డీవ్ గారు అంటే ఇప్పుడు మన నర్సీపట్నం ఆర్డీవ్ గారు దగ్గర తీసుకెళ్ళి సమస్య తీసుకెళ్ళి వాళ్ళని పిలిపించి ఈ సమస్యని వాళ్ళ ద్వారా మనం చర్చించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇది వేరే ఇప్పుడు ఈ గ్రామ సభ ఇప్పుడు ఈ సభ అనేది ఇంకొక ఉద్దేశం కాదు. అలాగే ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు ఎంపీపీ గారు మాట్లాడు ఇప్పుడు మన డిప్యూటీ గారు డిప్యూటీ దాస్తారు గారు మాట్లాడిన తర్వాత ఎంపీపీ లాస్ట్ మాట్లాడతారు. మేము మొత్తం అందరం మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా విషయం ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు మొగమాట పడకూడదండి ఏ విషయం ఇప్పుడు ఇప్పుడు అంటచబులిటీ అనేది అంటరానితనం అనేది నేరం. సో అందరూ సమానత్వం ఉండాలి. సో ఈ విషయం మీద మీరు ఎవరైనా మీ అందరం మాట్లాడిన తర్వాత చెప్పండి. మీకు నిర్భయం లేకుండా చెప్పండి. ఏమి భయం లేదు ఇది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావాలి. ఇప్పుడు ఎస్ఐ గారు చింతపల్లిలో నాకు డ్యూటీ చేశారని చెప్పారు. వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఎవరొకరు వస్తారు ఆ విషయం కూడా వాళ్ళు కూడా చెప్తాం మనం. సో ఇప్పుడు ఇప్పుడు డ్యూటీ గారు మాట్లాడే ముందు మన నూకరాజు గారిని సర్పంచ్ గారు భర్త గారిని మన తర్వాత మన అన్నగారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మన డీటీ గారికి ఆర్య గారికి వాటిని గారికి గతలకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇది పౌర హక్కుల దినోత్సవం అంటే ఈ డిసెంబర్ 30ని దీన్ని స్థాపించారు. ఈ డిసెంబర్ 30ని చూసుకొని అంటే గతంలో చాలా జరిగాయి అవన్నీ. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. ఎమ్మెల్యే ఎక్కడన్నా ఆ రెడ్డిలో రాజులో చౌదరి పక్క ఉంటే ఉండొచ్చు తప్ప మాకు ఏరియాలో మాత్రం వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది ఏమీ లేదు. ఇప్పుడు మనకి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఏం చేసాడు రెండే కులాలు ఆడ మగ అనేది ఉండేది. అంతేగాని ఈ కులా ఆ కులాలంటే వీడు అసివాడు వీడు అసివాడు అటువంటి పెట్టివాడు గతంలో పెట్టేవారు. ఇప్పుడు అది ఏమి లేదు. అందరూ సఖ్యంగానే ఉన్నారు. ఇక్కడ ప్రజలు మాత్రం అంటరానితనం అనేది మాత్రం ఇక్కడ ఎవరికి వివక్ష చూపలేదు. ఇప్పుడు అలాంటి ఏమైనా ఉంటే ఇప్పుడు మిమ్మల్ని కొన్ని అసివాళ్ళ దూరం ఉండండి ఎస్టోళ్ళ దూరం ఉంది అంటరానితనం అది ఏం లేదు. చిన్న సూపు చూడటం కానీ ఏమీ లేదు. అందరం సమంగా ఉంటుంది. అంటే చెప్పుకోదగ్గ అది ఏమీ లేదు. మరి ఈరోజు ఈ యొక్క మీటింగ్కి విచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు అలాగే సర్పంచ్ గారు అలాగే ఆర్ఐ గారు అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వార్డెన్ గారు అందరికీ కూడా నమస్కారాలు. మరి ముఖ్యంగా మరి కాలనీలో ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలండి. మరి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కుల వివక్షత అనేది ఎవరికి కూడా ఉండకూడదు. అది చట్టరీత్య నేరం. కుల వివక్షత అనేది ఉండకూడదు. చట్టరీత్య అది నేరం అన్నమాట. అంటే ఒక కులం వారిని ఒక వర్గం వారిని వేరుగా చూడడం, అగ్రవర్గాల వారిని కొంచెం మంచిగా చూడటం, ఇలాంటి వివక్షత అనేది అది చట్టరీత్యా నేరం అన్నమాట. కాబట్టి ఎస్సీస్ని కానీ ఎస్టీస్ని కానీ కులం పేరుతో దూషించడం కానీ తక్కువ చూపు చూడడం కానీ అలాంటిది చట్టరీత్య నేరం. ఎవరు చేసినప్పటికీ కూడా అది చట్టరీత్య నేరం. దాని మీదే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అటువంటి ఇష్యూస్ ఏమీ కూడా మాకు ఎంపీడీఓ గారు చెప్పినట్లు ఇదివరకు ఎప్పుడూ కూడా రాలేదు.
ఒకవేళ అటువంటి సమస్య ఎవరికన్నా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ మీటింగ్ లో మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము తర్వాత ఇంతకు ముందు మరి అంతరంతనము అలాంటివన్నీ కూడా ఇంతకు ముందు ఉండేవి ఇప్పుడు చక్కగా అందరి పిల్లలు కలిసి చదువుకుంటున్నారు తర్వాత తక్కువ జాతి అనేది ఏమీ లేదు మంచి మంచి పదవులు కూడా చేపడుతున్నారు మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మంచిగా చదువుకుంటున్నారు కాబట్టి మన బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని కూడా మంచిగా చదివించి స్కూల్కి పంపించి మంచిగా చదివిస్తే వాళ్ళు ఒక మంచి హోదాలోకి వస్తారు మంచి ఉద్యోగాల్లోకి వస్తారు అయ్యో ఆ పలానా ఆఫీసర్ అని చెప్పి మీరు ఇప్పుడు ఇక్కడ పౌర హక్కుల దినోత్సవానికి ఇచ్చేసినటువంటి వేదికి పైనటువంటి పెద్దలు సర్పంచ్ గారికి అలాగే సర్పంచ్ గారు వాళ్ళ అన్నగారికి ఎంపీటీసీ గారు వాళ్ళ ఆయన గారికి అలాగే వేదికి పైనటువంటి మన ఎంపీడీఓ గారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గారికి మన ఆర్ఐ గారికి అలాగే వార్డెన్ గారికి పోలీస్ శాఖ గారికి కొండలరావు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ నా నమస్కారాలు ఇంతవరకు పెద్దలు మంచి విషయాలు చెప్పారు అంటరానితనం నిర్మూలించడం అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పటి వరకు మనలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు చెప్పడం కూడా జరిగింది కదా అంటే ఒక హోటల్లో ఉన్నప్పుడు కూడా ఒక హోటల్లో ఉన్నప్పుడు గ్లాసులు వేరే చేసేవాళ్ళు లేకపోతే టిఫిన్ బాక్సులు కానీ కప్పులు కానీ వేరే చేసేవాళ్ళు అలాగే చదువుకోవడానికి వెళ్తే కొన్ని కులాలకి బయట కొన్ని కులాలకి లోపల ఇలాంటి చాలా విషయాల్లో కూడాను ఉండేవి అలాంటిది ఇప్పుడు లేదు అది మన ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో ఇది గొప్ప విషయం ఒకటి ప్రతి నెల 30వ తారీఖున ఎస్సీ ఎస్టీ బ్యాక్వార్డు కులాలు ఎక్కడున్నాయో అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఏమైతే అక్కడ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయో దాని విషయంలోన తేల్చమని పెట్టడం చాలా మంచి విషయం ఎక్కువ శాతంగా మనం చూసుకున్నట్లయితే అగ్ర కులాలు పెద్ద కులాల్లోన గొడవలుగా తక్కువ వస్తుంటాయి అన్నమాట అదే లేని కులంలోన అయితే చిన్న జరగబోతలకు పెద్దదిగా చెప్పుకుంటాం పొలాలకు వెళ్ళేటప్పుడు చిన్న నీరు గురించి మన గొడవ అయితే బయటకు వచ్చేస్తుంది వాళ్ళు ఎంత నీరు పెట్టుకున్నా ఏం చేసుకున్నా పెద్ద గొడవ రాదు అలాంటివన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే చిన్న కులంలో నుండి వస్తాయి కనుక పెద్దలు చెప్పినట్టుగా మొదటగా ఇవన్నీ పోవాలి అంటే మన పిల్లలకి మంచి చదువుని మనం అందించాలి అంటే మనం అందించడం అంటే మీరు చెప్పి చేయించడం అంతది కాదు ప్రతి గ్రామంలో కూడాను ప్రతి వీధిలో కూడాను స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు మంచి మంచి చదువుతో వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు దయచేసి మీ పిల్లలకు అన్ని రకాలుగా బోధించడంతో పాటు మంచి భోజనం కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అవన్నిట్లో ఎవరు వంత సహాయంగా వాళ్ళు మనం తీసుకోవాలి వాళ్ళు మనకు పిలిచి పిలిచి కట్టరు ఎవరు కూడా రోడ్డు అమ్మడి వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు మనం పిలిచి పెట్టాం మనం అక్కడికి వెళ్ళి మనది మనం లాక్కునే టైప్ మనం చేసుకోవాలి అది ఎందుకు చేయకుంటున్నాం మనం ఖచ్చితంగా చేయవలసినంత బాధ్యత మనకుంది ప్రతి హాస్టల్లో చూడండి ప్రతి స్కూళ్ళల్లో చూడండి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అలాగే స్కూళ్ళల్లో హాస్టల్లోన మంచి భోజనాలు మంచి వసతులు ఒకప్పుడంటే ఏముండేవి కావు ఇప్పుడు మంచి వసతులతో కూడుకున్న హాస్టల్స్ ఉన్నాయి మంచి టీచర్స్ ఉన్నారు మంచి విద్యావంతులైన టీచర్స్ ఉన్నారు దయచేసి ఇప్పుడు పెద్దలు మన ఎండిఓ గారు కానీ అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారు కానీ చెప్పిన మాట ఏంటంటే చిన్న కులస్తులు కూడా పెద్ద పెద్ద పదవులు పొంది ఉన్నారు ఇప్పుడు మా లెక్కలో చూసుకుంటే మేమే మంచి పొజిషన్లో ఉన్నాం దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అది ఎలాగంటే మొదటగా మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఉన్నప్పుడు ఒక పలక లేదనో లేదా ఒక బట్టలు కొనివ్వలేదనో ఏడిస్తే ఒక దెబ్బ కొట్టి సరి చేస్తాం చదువు అన్నది నేర్పకపోతే జీవితాంత కాలం మనల్ని పట్టుకొని ఏడడం మొదలు పెడతారు వాళ్ళు అది మనం చేసిన పెద్ద తప్పుగా గుర్తించి మన పిల్లలందరికీ కూడా మంచి పొజిషన్లో చదివించాలని మేము ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ వేదికలో ఒక ఎంపీ ఫామ్ చేసామని చెప్పారు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ ఏమైనా అంటరాని తరం గురించి మాట్లాడినప్పటికీ ఆ కమిటీకి మీరు ఒక రిటర్న్ పూర్వకంగా రాసి ఇచ్చినట్లయితే పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళి
దాంట్లో ఎంతనే పరిష్కరించగలిగే మార్గాన్ని కూడా మేము చూపుతామని ఈ సభాముఖంగా తెలుపుతూ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ ఇంతటితో నేను ముగిస్తాను.